హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక ముఖ్యమైన నివేదిక వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021 స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ ఐక్యూ ఎయిర్ అనే ఒక సంస్థ ప్రతి ఏటా కూడా ప్రపంచంలోని కొన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ఆయా దేశాల్లోని కొన్ని పట్టణాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్లను కేటాయిస్తుంది. ఏ అంశం ఆధారంగా, ఏ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకొని? వాయు నాణ్యత ఆధారంగా ప్రపంచంలోని దేశాలకు, ప్రపంచంలోని రాజధానులకు, ప్రపంచంలోని పట్టణాలు ఏవైతే ఉంటాయి వాటికి ర్యాంకులను విడుదల చేసే ఒక సంస్థ ఐక్యూ ఎయిర్. ఈ సంవత్సరం కూడా 2022 సంవత్సరంలో కూడా 2021 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచంలోని దాదాపు 117 దేశాలను పరిగణలోకి తీసుకొని 6475 పట్టణాలకి ర్యాంకులను కేటాయించడం జరిగింది. ఆ ర్యాంకులకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో కూడా మరింత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లేదా షేర్ చేయండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసే అంశం ఏంటి? వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. వరల్డ్ అంటే ప్రపంచ, ప్రపంచ. ఎయిర్ అంటే వాయు, క్వాలిటీ అంటే నాణ్యత, రిపోర్ట్ అంటే నివేదిక. సో 2022 సంవత్సరంలో విడుదలైన 2021 సంవత్సరం ఆధారంగా ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన ర్యాంకులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా వాయు నాణ్యతకి సంబంధించిన దేశాల ర్యాంకింగ్స్ మరియు పట్టణాల ర్యాంకింగ్స్, రాజధానుల ర్యాంకింగ్లకు సంబంధించిన ఒక నివేదిక. మరి ఈ నివేదికను ప్రతి ఏటా విడుదల చేసే సంస్థ ఏది అంటారు? ఐక్యూ ఎయిర్. ఐక్యూ ఎయిర్ ఏదైనా ఒక రిపోర్ట్, ఒక నివేదిక కానివ్వండి, ఒక సూచి కానీ వార్తలు నిలిచింది అనుకోండి, ఒక ఇండెక్స్ కానీ వార్తలు నిలిచింది అనుకోండి, ఆ సూచిని లేదా నివేదికను విడుదల చేసే సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఐక్యూ ఎయిర్ అనే ఒక సంస్థ ఏ దేశం కేంద్రంగా పనిచేస్తుందంటే స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ఈ సంవత్సరం కూడా నివేదికను విడుదల చేయడం జరిగింది. లాస్ట్ 2 డేస్ నుండి మనం వార్తాపత్రికల్లో చూస్తున్న ఒక నివేదిక ఏదైతే ఉంటుందో ఈ నివేదికకి సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఐక్యూ ఎయిర్ అనే సంస్థ లేదా స్విట్జర్లాండ్కి సంబంధించిన ఈ ప్రముఖ సంస్థ ఈ సంవత్సరం 117 దేశాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచంలోని 117 కంట్రీస్, 117 దేశాలను పరిగణలోకి తీసుకొని ఆ దేశాల్లోని 6475 పట్టణాలను కన్సిడర్ చేసి, పట్టణాలను ఆధారంగా చేసుకొని ర్యాంకులను విడుదల చేసింది. పట్టణాలకు ర్యాంకులను మరియు దేశాలకు ర్యాంకులను మరియు క్యాపిటల్ సిటీస్ ఏవైతే ఉంటాయో, రాజధాని పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని 100 కాలుష్య పూరిత నగరాలు ఏవైతే ఉంటాయో, మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఏవైతే ఉంటాయో, అందులో ఇండియాలోనే ఆల్మోస్ట్ 63 సిటీస్ ఉన్నాయంట. టాప్ 50 కనుక కన్సిడర్ చేస్తే టాప్ 50లో ఇండియా నుండే 35 పట్టణాలు చోటు సంపాదించుకున్నాయంట. టాప్ 15 కనుక కన్సిడర్ చేస్తే అందులో 10 నగరాలు ఇండియా నుండే స్థానం పొందాయంట. ఇది మనం గర్వించదగ్గ విషయం కాదు, చాలా వరకు బాధపడాలి కూడా. వాయు నాణ్యత చాలా తక్కువగా ఉన్న నగరాలు అన్నట్టు. వాయు నాణ్యత అంటే మనం పీల్చే గాలి ఏదైతే ఉంటుందో, ఎయిర్ ఏదైతే ఉంటుందో, మనం బ్రతకడానికి గాలిని పీలుస్తాం ఆక్సిజన్ కోసం, అలాంటిది కొన్ని ప్రాంతాల్లో, ప్రపంచంలోని కొన్ని నగరాల్లో గాలిని పీలిస్తే చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మనందరికీ తెలుసు, ముఖ్యంగా క్వాలిటీలో ఒక ప్రముఖ కేసు ఉంటుంది, సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక కేసు ఉంటుంది 1991. ఏదైనా కేసు చదివితే కన్సర్న్ ఏం గుర్తుంచుకోండి, సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక ప్రముఖ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణాన్ని పొందడం అనేది ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో ఒక సంచలన తీర్పిచ్చింది. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం, ఇది గుర్తుంచుకోండి. సో క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది ఒక వ్యక్తికి కల్పించబడిన ప్రాథమిక హక్కు అకార్డింగ్ టు ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగమని గుర్తుంచుకోండి. మనం జీవించడానికి మంచి నీటిని పొందాలి,
స్వచ్ఛమైన గాలిని పొందాలి, సుస్థిరమైన వాతావరణం మన సరౌండింగ్ కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి, సస్టైన్ గా ఉండాలి. అలాంటి ఒక సంచలనమైన కేసు ఇక్కడ లింక్ చేసుకోండి. ఒక టాపిక్ చదివినప్పుడు దానికి మాత్రమే స్టిక్ అయిపోకండి, దీన్ని అన్ని సబ్జెక్టులు కూడా లింక్ చేస్తూ చదవండి. ముఖ్యంగా మెయిన్స్ లాంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయి అందులో ఇలాంటివి చాలా మనకు మార్క్స్ పొందడానికి అవకాశంగా ఉంటుంది. మరి ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని ఏదట అంటే ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ. సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, మన భారతదేశ రాజధాని ఢిల్లీ. ఢిల్లీ ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్స్ ఉంటాయి కదా, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానుల్లో ఫస్ట్ పొజిషన్ అంట, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత దేశాలు గనక కన్సిడర్ చేస్తే, టాప్ ఫైవ్ కంట్రీస్ని గనక కన్సిడర్ చేస్తే ఫస్ట్ పొజిషన్ అంట బంగ్లాదేశ్, ఫిఫ్త్ పొజిషన్ ఇండియా అని గుర్తుంచుకోండి. మరి భారతదేశంలోని కొన్ని ప్రముఖ నగరాలు, భివాడి అనే ఒక పట్టణం, ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది, రాజస్థాన్ రాష్ట్రంలో. అండ్ ఇంకొకటి ఘజియాబాద్ అనే ఒక ప్రముఖ నగరం, ఇది ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ, ఫోర్త్ పొజిషన్ ఉంది, ఫస్ట్ పొజిషన్. ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ భివాడి అంట. అండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లో సెకండ్ పొజిషన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఘజియాబాద్, ఫోర్త్ పొజిషన్ లో మన దేశ రాజధాని ఢిల్లీ ఉంది. సో ఇక్కడ మీకు మూడు పాయింట్స్ ని గుర్తుంచుకోండి. అదేంటంటే ప్రపంచంలోనే రాజధానులను గనక పరిగణలోకి తీసుకుంటే, ఇప్పుడు 117 దేశాలను కన్సిడర్ చేసి ఐక్యూ ఎయిర్ అనే ఒక సంస్థ, స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన ఒక సంస్థ దేశాలకు సంబంధించి రాజధానులు గనక కన్సిడర్ చేసింది అనుకోండి, 117 దేశాలకు ఒక్కొక్క దేశానికి రాజధాని ఉంటుందా, ఆ రాజధానుల్లో ఇండియా క్యాపిటల్, మన భారతదేశ రాజధాని మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఉందంట, మోస్ట్ పొల్యూటెడ్ రాజధాని అని గుర్తుంచుకోండి. రాజధానులకు సంబంధించిన ర్యాంకింగ్ ఫస్ట్, ప్రపంచంలోనే కాలుష్యపూరిత రాజధాని, మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్. అదే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ని గనక కన్సిడర్ చేస్తే ఈ 117 దేశాల్లో టాప్ పొజిషన్లో బంగ్లాదేశ్ అంట, అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఇండియా, ఇండియాకి సంబంధించి మాత్రమే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో కొన్ని పట్టణాలను గనక కన్సిడర్ చేస్తే, ఇందులో 117 దేశాల్లో 6475 పట్టణాలు అన్నాను కదా, ఆ పట్టణాలను గనక కన్సిడర్ చేస్తే ప్రపంచంలోనే భివాడి అనేది ప్రత్యేకంగా మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్గా ఇండియా నుండి స్థానం పొందింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ త్రీ పాయింట్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ దీంతోపాటు మరి వాయు నాణ్యత అంటున్నాను, వాయు నాణ్యతను ఎలా కొలుస్తారంటే పర్టికులేట్ మ్యాటర్, సో పిఎం అంటారు, పర్టికులేట్ మ్యాటర్, మనకు గాల్లో ఉండే దుమ్ము ధూళి కణాలు ఉంటాయి కదా వాటి యొక్క సైజ్ అన్నట్టు, పిఎం 2.5, పిఎం 5, పిఎం 10 అని చెప్పేసి మనం స్టాండర్డ్స్ చూస్తూ ఉంటాం. పిఎం 2.5 అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన పార్టికల్స్, ఎయిర్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్, చాలా హార్మ్ఫుల్, చాలా చిన్నవి అన్నట్టు. పిఎం 10తో కంపేర్ చేస్తే పిఎం 5 అనేది చిన్నవి, పిఎం 5తో కంపేర్ చేస్తే మరింత సూక్ష్మాతి సూక్ష్మమైన దుమ్ము ధూళి కణాలు పిఎం 2.5. సో పిఎం 2.5 అంటే పర్టికులేట్ మ్యాటర్ 2.5. ఈ పర్టికులర్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, వీటిని ఒక క్యూబిక్ మీటర్ ఏదైతే ఉంటుందో, క్యూబిక్ మీటర్కి ఎంత ఉండాలట అంటే 5 micrograms పర్ క్యూబిక్ మీటర్ ఉండాలంట. డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది అంటే, సో పర్ స్టాండర్డ్స్ అని చెప్పింది, ఒక క్యూబిక్ మీటర్ ఏరియాని గనక మనం కన్సిడర్ చేస్తే అందులో 5 micrograms ఎయిర్ ఉందనుకోండి, అందులో పిఎం 2.5 డస్ట్ పార్టికల్స్ ఎంత ఉండొచ్చట, పర్ క్యూబిక్ మీటర్కి 5 micrograms వరకు మాత్రమే ఉండొచ్చు. అలాంటిది మన భారతదేశంలో ఈ సంఖ్య 58 వరకు ఉంది. సో ఇవన్నీ కూడా ఇంత సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా మనకు పోటీ పరీక్షలు అడగకపోవచ్చు, జస్ట్ గుర్తుంచుకోండి. డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ఏంటంటే 5 micrograms పర్ క్యూబిక్ మీటర్. అలా ఒక ఏరియాలో పిఎం 2.5 ఎంత ఉండాలట, ఒక క్యూబిక్ మీటర్లో పిఎం 2.5 5 micrograms వరకు మాత్రమే అలో. అలాంటిది మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో 58 micrograms పర్ క్యూబిక్ మీటర్, ఇంత దారుణంగా ఉంది. అంటే ఈ పిఎం 2.5 డస్ట్ పార్టికల్స్ అనేవి హెవీగా ఉన్నాయి అన్నట్టు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ మనం నెక్స్ట్ స్లైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని గణాంకాలు చూడొచ్చు. 2021 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ బేస్డ్ ఆన్ పిఎం 2.5. ఎప్పుడైనా పిఎం 2.5, మనకు ఒక ఏరియాలో పిఎం 10, పిఎం 5, పిఎం 2.5 పార్టికులర్ మ్యాటర్ అంటే గాల్లో ఉండే
దుమ్ము దూలికణాలు అన్నట్టు సూక్ష్మ సూక్ష్మ డైరెక్ట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మనకి ఏదైతే ఉంటుందో శ్వాస వ్యవస్థపైనే ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి పిఎం 2.5 ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ క్వాలిటీ డేటా ఆధారంగా ఎంత 6475 పట్టణాలను కన్సిడర్ చేసి ఎన్ని దేశాల్లో 117 దేశాలను గనక కన్సిడర్ చేస్తే అందులో ఏ విధంగా ఉందంటే ప్రపంచంలోని మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఏదట అంటే బంగ్లాదేశ్. ఇక్కడ ఎంత ఉందట, సో ఎయిర్ క్వాలిటీ ఏ విధంగా అవుతుందంటే 76.9 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ అంట. అంటే ఎంతవరకు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది, ఇది 5 మైక్రోగ్రామ్స్ వరకు మాత్రమే ఉండాలి, ఆ లోపే ఉండాలి. అలాంటిది 76.9 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ ఏరియాలో పిఎం 2.5 ఉన్నట్టు చాలా దారుణం. అలా చాలా వరకు కూడా వాయు నాణ్యత అనేది మొత్తం కూడా డిగ్రేడ్ అయిపోయింది. వాయు నాణ్యత అద్భుతంగా ఉండాలి, వాయు నాణ్యత పడిపోయింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ చాడ్ దేశంలో ఇది ఎంత వాల్యూ ఉంది, 75.9 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్. అండ్ థర్డ్ పొజిషన్ పాకిస్తాన్, ఫోర్త్ పొజిషన్ తజికిస్తాన్, ఫిఫ్త్ పొజిషన్ ఇండియా. ఇండియా యొక్క ఈ ప్రమాణం గుర్తుంచుకోండి, 58.1 మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్. ఎంత వరకు ఉండాలి, 5 మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్. అంటే ఒక్క దేశం కూడా డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ని అచీవ్ అవ్వట్లేదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్స్ రాజధానిని కనుక కన్సిడర్ చేసామనుకోండి, మన దేశ రాజధాని ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా బిరుదు పొందింది అనుకోవచ్చు. సో న్యూఢిల్లీ ఇండియా క్యాపిటల్ ఎంత ఉందట, 85 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ ఉందంట. అంటే 5 మైక్రోగ్రామ్స్ ఉండాల్సింది, 85 మైక్రోగ్రామ్స్ ఉందంటే చూడండి గాలిని పిలిస్తే చచ్చిపోవడమే ఇక. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఢాకా. ఢాకా ఏంటి, బంగ్లాదేశ్ యొక్క రాజధాని, సెకండ్ పొజిషన్ ఉంది, 78.1 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్. అండ్ నెక్స్ట్ ఎన్ జమేనా, ఇది ఎక్కడ ఉంది, చార్ దేశం యొక్క రాజధాని, 77.6 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్. అండ్ దుషాంబే, దుషాంబే ఎక్కడ, తజకిస్తాన్, 59.5. అండ్ నెక్స్ట్ మస్కట్, ఒమన్ యొక్క రాజధాని, 53.5. ఇవి టాప్ 5 క్యాపిటల్స్ ఇన్ ద వరల్డ్, టాప్ 5 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఢిల్లీ టాప్స్ గ్లోబల్ క్యాపిటల్ పొల్యూషన్ చార్ట్ అగైన్. అగైన్ అంటే కన్సిక్యూటివ్ గా లాస్ట్ ఇయర్ తీసుకోండి, అంతకుముందు చూడండి. ప్రపంచంలో రాజధానిని కనుక పరిగణలోకి తీసుకుంటే ఢిల్లీ కాలుష్య రాజధానిగా ప్రత్యేకంగా ఉంటుంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఏదైతే ఉంటుందో మన ప్రపంచంలో ఏవైతే ఉంటాయో కొన్ని నగరాలకు సంబంధించి క్యాపిటల్ ర్యాంక్ కి సంబంధించి 10 ఇచ్చాను ఇక్కడ, ఇందాక 5 చెప్పాను కదా, ఇక్కడ 10 ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో కంట్రీ మెట్ డబ్ల్యూహెచ్ఓ ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్. డబ్ల్యూహెచ్ఓ ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ ఎంత, 5 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్. ఒక్క కంట్రీ కూడా ఇందులో రీచ్ అవ్వలేదంట, ఇది ఒకటి ఇంపార్టెంట్ టాప్ 5 లో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో 93 సిటీస్ హ్యాడ్ యాన్యువల్ పిఎం 2.5 కాన్సన్ట్రేషన్ ఎక్సిడింగ్ 10 టైమ్స్ ద డబ్ల్యూహెచ్ఓ టర్మ్స్. డబ్ల్యూహెచ్ఓ చెప్పిన దానికంటే 10 ఇంతలు ఎక్కువగా ఉందట పిఎం 2.5 కాన్సన్ట్రేషన్ అనేది. జస్ట్ ఇంత డెప్త్గా మన కోసం అనేది గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్, మొత్తం సిటీస్ ఎన్ని, 6475 ఏషియన్ నుండి 1087 ఉన్నాయంట. సో ఏవైతే ఉంటాయో అందులో 4 మాత్రమే డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ని అచీవ్ అయినాయి అంట. సో ఇవన్నీ కూడా అవసరం లేదు, మనకు టాప్ కంట్రీస్ గుర్తుంచుకోండి, టాప్ క్యాపిటల్స్ గుర్తుంచుకోండి, సిటీస్ గుర్తుంచుకోండి. సో ఇలా ప్రపంచంలోనే కాలుష్య కోరల్లో చిక్కుకున్న రాజధానిలో మొదటి స్థానం ఏంటి, మన ఢిల్లీ. సో అలాంటి ఢిల్లీకి సంబంధించి ఇలాంటి టాపిక్స్ వార్తలు ఇచ్చిన మనం ఏం డిస్కస్ చేయాలంటే, మరి ఢిల్లీ తరచూ కాలుష్య కోరల్లో చిక్కుకొని వార్తలు నిలుస్తుందని చెప్పేసి మనం ఢిల్లీ కూడా ఢిల్లీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల తీసుకొచ్చిన కొన్ని ట్యాక్లింగ్ మెజర్స్, అంటే కాలుష్య నియంత్రణ చేయడానికి, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి చాలా యాక్టివిటీస్ వచ్చినాయి. ఎగ్జాంపుల్, వాహనాలకి సంబంధించి రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్. గాడి ఆఫ్ అంటే అర్థం ఏంటి, ఎర్రలైట్ పడినప్పుడు మన వాహనాన్ని ఆపేయాలి. కామన్ గా మనకు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ పడింది అనుకోండి మనం వెహికల్ని ఆపుతాం, కానీ ఢిల్లీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వెహికల్ని మాత్రమే కాదు ఆపాల్సింది, వెహికల్ యొక్క ఇంజిన్ కూడా ఆపాలి. మూమెంట్ మాత్రమే కాదు ఇంజిన్ కూడా ఆపేసాను, ఎందుకంటే ట్రాఫిక్ లోనే ఎక్కువగా ఎమిషన్స్ వస్తాయి, మనం యాక్సిలరేటర్ ప్రెస్ చేయడం కానివ్వండి అలాంటిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఈవెన్ ఆడ్ నంబర్ సిస్టమ్, ఈవెన్ అండ్ ఆడ్ నంబర్ సిస్టమ్ ని కూడా అమలు చేస్తుంది. ఈవెన్ ఆడ్ నంబర్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్, మన యొక్క వాహనము ఈవెన్ నెంబర్ తో ఎండ్ అయింది అనుకోండి, ఈ రోజు రోడ్ పైకి వస్తుంది. అంటే ఈ రోజు ఈవెన్ నెంబర్డ్ వెహికల్స్ రోడ్ పైకి వచ్చినప్పుడు ఆడ్ నెంబర్స్ వెహికల్స్ అనేవి కనబడకూడదు, అన్ని కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలి, ఆఫీసులకే పరిమితం అవ్వాలి. రేపేమవుతుంది, ఆడ్ నెంబర్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటే మన నంబర్ ప్లేట్ లో లాస్ట్ ఆడ్ నెంబర్ ఉంది అనుకోండి, ఆ వెహికల్స్ రోడ్ మీకు వస్తాయి. ఆ వెహికల్స్ వచ్చినప్పుడు ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా పక్కన ఉండిపోవాలి, అంటే అది రోడ్ పైకి రాకూడదు, ఇలాంటి కానివ్వండి. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి
స్మాగ్ టవర్ అనేది ప్రత్యేకంగా ఢిల్లీలో ఏర్పడింది కన్నౌట్ అనే ఒక ప్లేస్ లో స్మాగ్ టవర్ అంటే ఒక పెద్ద టవర్ ఉంటుంది ఆ టవర్ ఏం చేస్తుంది చుట్టుపక్కల ప్రాంతాలోని గాలిని మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని అందులో విషపూరితమైన వాయువులు అయితే ఉంటే వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్రెష్ ఎయిర్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్మాగ్ టవర్ కాన్సెప్ట్ ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి బాంబే సంయుక్తంగా స్మాగ్ టవర్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది ఢిల్లీ ప్రభుత్వము మరియు టాటా ప్రాజెక్ట్స్ వారు సంయుక్తంగా స్మాగ్ టవర్ ని దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ ఇటీవల ఈ కాలుష్యానికి సంబంధించి ఢిల్లీలో కట్టడి చర్యల భాగంగా ఢిల్లీ ప్రభుత్వం స్విచ్ ఢిల్లీ అనే ఒక క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ గుర్తుంచుకోండి స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ అంటే ఏంటంటే ప్రస్తుతం వాహనాల ద్వారా ఎమిషన్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయని గమనించి ఢిల్లీ ప్రభుత్వం ఈ కన్వెన్షనల్ వాహనాలు సాంప్రదాయ వాహనాలు పెట్రోల్ డీజిల్ ఆధారంగా నడిచే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలి ఎలక్ట్రిక్ వాహనాలను వాడితే వినియోగదారులకు కలిగే లాభం ఏంటి పర్యావరణ సంరక్షణలో వాటి యొక్క పాత్ర ఏంటి అని చెప్పేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ అండ్ క్లీన్ ఎయిర్ గ్రీన్ ఎయిర్ అనే ఒక ప్రత్యేక యాప్ కానివ్వండి ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తుంది ఇలాంటి ఇనిషియేటివ్స్ గురించి మనం చూడాల్సి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల యాక్చువల్ గా ఢిల్లీ ప్రస్తుతం ప్రపంచంలో కాలుష్య రాజధానిగా మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ గా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది ఢిల్లీ చేస్తున్న తప్పిదం మాత్రమే కాదు ఢిల్లీ అంటేనే మన రాజధాని అలాంటి రాజధానిలో చాలా వాహనాలు తిరుగుతూ ఉంటాయి ఇదొక కంట్రిబ్యూషన్ వాహనాల నుండి వచ్చే ఎమిషన్స్ కానీ ఢిల్లీ ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలకు కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ మాత్రమే కారణం కాదు ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు అంటే పంజాబ్ హర్యానా రాజస్థాన్ యూపీ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు అనుకో జస్ట్ ఇక్కడ మీకు అర్థమవడానికి చెప్పాను పంజాబ్ హర్యానా రాజస్థాన్ యూపీ ఈ రాష్ట్రాల నుండి ప్యాడీ స్టబుల్ క్రాప్ రెసిడ్యూ అంటాం పంట చెత్త అంటాం పంట కాలం పూర్తయిన తర్వాత ఈ రాష్ట్రాలు ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో రైతులు ఏం చేస్తారంటే మనం పంట పండించామనుకోండి ఆడ వీట్ పండించారనుకోండి పండించిన తర్వాత హార్వెస్టింగ్ టైం అవుతుంది కదా పంట సేకరించిన తర్వాత అక్కడ మిగిలిపోయిన గడ్డి ఉంటుంది కదా ప్యాడీ స్టబుల్ అంటాం ప్యాడీ స్టబుల్ లేదా అగ్రికల్చర్ రెసిడ్యూ క్రాప్ రెసిడ్యూ పంట చెత్త అంటాం మన ప్రాంతాల్లో ఏం చేస్తాం దాన్ని తీసుకొచ్చి ఆ గడ్డిని తీసుకొచ్చేసి పశువులకు దానాగా పెడతాం కానీ ఢిల్లీలో ఏం చేస్తారంటే ఆ పంట చెత్త మొత్తాన్ని ప్యాడీ స్టబుల్ క్రాప్ రెసిడ్యూ మొత్తాన్ని ఒక పైల ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో దాన్ని సేకరించేస్తారు ఆ క్రాప్ లైన్ లోనే చేసేసి ఏం చేస్తారు దాన్ని దహనం చేసేస్తారు ఈ దహన ప్రక్రియ ఈ రాష్ట్రంలో జరగడం ద్వారా ఆ దహనం ద్వారా వచ్చిన ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో ఢిల్లీ మొత్తం కూడా వ్యాపిస్తున్నాయి సో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఢిల్లీ ఈరోజు కాలుష్య కోరల్లో చిక్కుకుపోవడానికి కారణమే అందుకోసం ఈ రాష్ట్రాలపై అధ్యయనం చేయడానికి ఇటీవల సుప్రీంకోర్టు మదన్ బి లోకూర్ గారి ఆధ్వర్యంలో ఒక ఏకసభ్య కమిటీని కూడా వేసింది సో ఇలాంటివన్నీ కూడా మనం ఢిల్లీకి సంబంధించి ఇటీవల కాలంలో మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ గా ఢిల్లీ వార్తలు వచ్చింది కాబట్టి వీటిని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు వీటితో పాటు UNHRC కూడా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే ఉందో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఐక్యరాజ్య సమితికి సంబంధించి వారు కూడా ఏం చెప్తున్నారంటే స్వచ్ఛమైన గాలి పరిశుభ్రమైన నీరు సుస్థిర వాతావరణం అనేది ప్రపంచంలోని ప్రతి పౌరుడు కూడా హక్కుగా పొందాలి అని చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి అంశాలు ఆర్టికల్ 21 సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 ఇవన్నీ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చూడండి సో ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి పోటీ పరీక్షలు అడగబోయే ప్రశ్న ఏంటంటే ఫస్ట్ ఇటీవల వార్తలు నిలిచిన ఐక్యూ రిపోర్ట్ అంటారు లేదా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 గుర్తుంచుకోండి 2021 సంవత్సరం సంబంధించి 2022 మార్చి మాసంలో విడుదలైంది సో గత మంగళవారం రోజున విడుదలైంది ఇది సో ఈ క్వాలిటీ రిపోర్ట్ సంబంధించి మార్చి 22 రోజు రిలీజ్ అయింది కదా ఎవరు రిలీజ్ చేశారు ఎవరు విడుదల చేశారు ఆర్గనైజేషన్ ఐక్యూ ఎయిర్ అనే సంస్థ హెడ్ క్వార్టర్ ఇక్కడ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది ఎన్ని దేశాలను కన్సిడర్ చేసే ర్యాంకులు విడుదల చేసింది 117 దేశాలు ఎన్ని పట్టణాలు 6475 పట్టణాలు ఇందులో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశం ఏదంటే టాప్ 5లో ఇండియా ఉంది 5th పొజిషన్ కానీ 1st పొజిషన్ లో బంగ్లాదేశ్ ఉంది అదే ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్స్ కనుక కన్సిడర్ చేస్తే మన ఇండియన్ క్యాపిటల్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ వార్తలు నిలిచింది ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి అండ్ WHO స్టాండర్డ్స్ ఎయిర్ క్వాలిటీ ఏ విధంగా ఉండాలంటే 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కానీ ఇండియాలో 58 ఉంది అది సో ఇలాంటివి మీరు ప్రత్యేకంగా చూడాలి అదే ఢిల్లీలో అయితే మోర్ దెన్ 80 ఉంది సో ఇలాంటివి లింక్ చేసుకుంటూ మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా ఏ పోటీ పరీక్ష అయినా
ఆంధ్ర ప్రదేశ్ అయినా తెలంగాణకి సంబంధించిన నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. సో ఢిల్లీలో ట్యాక్లింగ్ మెజర్స్ ఏమేమి ఉన్నాయి ఇలాంటి టాపిక్ గురించి డీటెయిల్ గా చదవండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థాంక్యూ.